మొన్న నాటో కాన్ఫరెన్స్ జరిగింది అంటే నాటో కాన్ఫరెన్స్ జరగడానికి ముందు జీ సెవెన్ సబ్మిట్ అంటే చాలా మంది నేను సబ్మిట్ అంటున్నానని చెప్పి అంటున్నారు సబ్మిట్ అని ఎలా అంటానండి జీ సెవెన్ సబ్మిట్ అంటే మీకు అలా వినిపిస్తున్నట్టు ఉంది నేను సబ్మిట్ అనే చెప్తున్నాను మీకు సబ్మిట్ అన్నట్టు వినిపిస్తుంది ఇది నా పొరపాటు అయితే కాదు సో ఇప్పుడు ఈ జీ సెవెన్ సబ్మిట్ జరిగినప్పుడు ఏంటంటే మీకు కెనడా యొక్క ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇనేం మాట్లాడుతున్నాడు అంటే ఆ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ ని చూసారా షర్ట్ కూడా వేసుకోడు ఒక గుర్రం మీద ఎక్కి గుర్రపు స్వారీ చేస్తూ ఉంటాడు అసలు వాడు అని చెప్పి ఇతను చెప్పిన వెంటనే పక్కనున్న బోరిస్ జాన్సన్ గారు జో బైడెన్ గారు వీళ్ళందరూ గట్టిగా నవ్వుకున్నారు అబ్బా ఎంత గొప్ప జోకేసెవరా అని చెప్పేసి వెంటనే నిన్నటికి నిన్న మీకు వ్లాదిమిర్ పుటిన్ ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన ఏమంటాడు అంటే మేము రష్యన్స్ స్పోర్ట్స్ లో ఎప్పుడు నంబర్ వన్ గా ఉంటాం మా సైనికులు ఎప్పుడు కూడా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు అంటే మా బాడీ అనేది చాలా చాలా బలంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది మేము షర్టు లేకుండా గుర్రాల్లో వెళ్ళగలం ఎక్కడైనా కూడా మా బేర్ బాడీని మేము చూపించగలము మీరు చెయ్యగలరా ఒక్కసారి బోరిస్ జాన్సన్ చూడమనండి వాడు షర్టు లేకుండా ఎక్కడైనా నిలబడగలడా ఎంత అసహ్యంగా ఉంటాడు ఎందుకో మీరు బియర్లు ఈ విస్కీలు ఈ వైన్లు తాగి 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 మీ ఆరోగ్యం పాడైపోయి ఉంటుంది ఇంతంత బొజ్జతో మీరు చాలా అసహ్యంగా ఉంటారు కాబట్టి మీరు ఆ పనులు చేయలేరు మేమైతే హ్యాపీగా షర్టు లేకుండా నేను గుర్రపు స్వారీ చెయ్యగలను సో నా బాడీ అనేది ఫిట్గా ఉంటుంది అని చెప్పి ఇమీడియట్ అంటే వ్లాడిమిర్ పుటిన్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాడు ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు నాటో వాళ్ళు రష్యా వాళ్ళను ఎక్కడికెక్కడ అగౌరవపరచాలనే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు వ్లాడిమిర్ పుటిన్ డైరెక్ట్ గా మా శత్రువు అని చెప్పి ఈ నాటో నాయకులు క్లియర్ గా చెప్తున్నారు సో వ్లాడిమిర్ పుటిన్ కూడా ఏం నిర్ణయించుకున్నాడు అంటే లేదురా మీతో ఇక మీద మేము కాంప్రమైజ్ కి రాలేం డిస్కషన్స్ అనేవి చెయ్యలేం కాబట్టి ఎప్పుడో ఒక రోజు ఏం జరగాలో అదే జరుగుతుంది మీరైతే సిద్ధంగా ఉండండి ఇది వ్లాడిమర్ పుటిన్ క్లియర్ గా చెప్తున్న విషయం అంటే ఇది ఒక చిన్న సంఘటన అనిపించవచ్చు కాదండి ఎంతలాగా వ్యతిరేకత వచ్చేసింది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మీరు చూసారనుకోండి మూడే మూడు అజెండాస్ ఈ నాటో అనబడే ఈ సంస్థను పెట్టడానికి ఏంటి జర్మనీని కట్టడి చేయాలి హిట్లర్ చనిపోయిన తర్వాత మళ్ళీ జర్మనీ దేశము రెచ్చిపోకూడదు రెండవది రష్యా అనబడే కమ్యూనిస్ట్ దేశాన్ని మీరు ఆపాలి ఏదో ఒక విధంగా ఆపాలి చైనా అనబడే దేశము మీకు సినారియోలోనే లేరు వాడు అసలు సీన్లో లేరు వాడు ఇక మూడవది ఏంటంటే అమెరికా యొక్క పెత్తనం యూరోప్ మీద అమెరికా యొక్క పెత్తనం అనేది ఉండాలి ఈ మూడు విషయాలు ఈ మూడు అజెండాతోనే మీకు నాటో అనబడే గ్రూప్ అనేది ఏర్పాటు అయ్యింది ఫస్ట్ పదమూడు దేశాలు అన్నారు తర్వాత ఇది పద్దెనిమిది అయింది ఇరవై మూడు అయింది ఇప్పుడు ఏంటి ముప్పై దేశాలు సో ముప్పై దేశాలు కూడా నాటోతో కలవడము అనేది మేము చాలా స్ట్రాంగ్ టీమ్ తో ఉన్నాము నాటో ట్రూప్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇక థర్టీ వన్ థర్టీ టూ ఎవరు ఫిన్లాండ్ స్వీడన్ సో వీళ్ళు కూడా ఇవాళ నాటో దేశాలతో కలిసిపోతే ముప్పై రెండు నాటో దేశాలు ఉన్న గ్రూప్ సో టర్కీ వాళ్ళు అబ్జెక్ట్ చేసినంత కాలం కూడా వ్లాడిమిర్ పుటిన్ ఏమి మాట్లాడలేదు టర్కీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను ఈయనేమన్నాడంటే ఫిన్లాండ్ స్వీడన్లో నాటోకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నాకు కనిపిస్తే నాటో దళాలు నాకు కనిపిస్తే నేను ఖచ్చితంగా ఈ దేశాల మీద దాడి చేస్తాను ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటండి రష్యా వాళ్ళు ఏ ఫిన్లాండో స్వీడన్నో టార్గెట్ చెయ్యరండి చెయ్యాల్సిన అవసరము కూడా లేదు చిన్న చిన్న దేశాలు కానీ వ్లాడిమిర్ పుతిన్కి వచ్చిన పెద్ద సమస్య అతి పెద్ద సమస్య ఏమిటంటే ఈ నాటో ఎక్స్పాన్షన్ అంటే వీళ్ళు ఇలా పెరుగుతూ పోతూ ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మీకు యుఎస్ఎస్ఆర్ కొలాబ్స్ అయిన తర్వాత ఇది ఒక గ్రేటెస్ట్ మిస్టేక్ బై మికేల్ గర్బో సో ఈయన ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశాడో ఇవాళ రష్యా ప్రజలకు తెలుస్తుంది రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నో సందర్భాల్లో ఇదే మాట్లాడుతున్నాడు ఏంటి మీ మంచితనము అనేది మీ బలహీనతగా మీ శత్రువు చూస్తాడు వీడు చాలా మంచివాడు రా వీడిని మనం ఈజీగా ఎక్స్ప్లాయ్ చేయొచ్చు అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాడు లాభపడతాడో నష్టపోతాడో కాదండి ముందు మీరైతే నష్టపోతారు మీ మంచితనము మీ కొంప ముంచుతుంది కాబట్టి మంచివాడు ఎప్పుడు కూడా నేను మంచివాడు ఎక్కడా ఎప్పుడు చెప్పకూడదు చెప్పాడంటే ఇరుక్కుపోతాడు సో యుఎస్ఎస్ఆర్ చేసిన పని ఏంటంటే అరే నా ప్రజలకు ఎక్కడా కూడా స్వతంత్రము లేదు ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కడా కూడా ఓపెన్ గా లేరు కదా ఫ్రీడమ్ అనేది వీళ్ళకి లేదు కదా కాబట్టి పదిహేను దేశాలుగా విడగొట్టేస్తే ఎవరికి వాళ్ళు హాయిగా ఆనందంగా బతుకుతారు కదా ఇవాళ యుఎస్ఎస్ఆర్ అనబడే ఈ మహాసామ్రాజ్యం ఒక పెత్తనము ఈ చిన్నపాటి దేశాల మీద ఉండదు కదా అని చెప్పి మికేల్ గౌరవచ్చో ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఏంటి నాటో ఎక్స్పాన్షన్ ఉండకూడదని చెప్పి కూడా వీళ్ళు సంతకాలు పెట్టారు కానీ ఇవాళ ఏం జరిగింది రష్యాకు మీకు పదిహేను బార్డర్స్ అండి అంటే పదిహేను సరిహద్దుల్లో మీకు పదిహేను దేశాలు ఉంటాయి ఇందులో పదమూడు దేశాలు కూడా రష్యాను వ్యతిరేకించే వాళ్లే చూడండి ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు యుక్రెయిన్ మీద ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది దీని కారణము ఈ పదమూడు దేశాలు కూడా రష్యాకు వ్యతిరేకంగా పనిచేయడం అంటే ఇప్పుడు మీరు ఇండియాని తీసుకున్నారనుకోండి మీకు ఏడు దేశాలు మీకు ఇండియా చుట్టూరు సరిహద్దులను పంచుకుంటారు మీకు ఒక భూటాను బంగ్లాదేశో నేపాలో ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తానో వీళ్ళ వల్ల మనకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ చైనా పాకిస్తాన్ వీళ్ళ ఇద్దరి వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు అంటే చూడండి మీరు మీ డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది చూసారా ఈ రెండే రెండు దేశాల కోసం ఎంతలా పెంచుకుంటూ పోతున్నారు ఎన్నెన్ని ఆయుధాలు కొంటున్నారు ఎన్నెన్ని విమానాలు కొంటున్నారు ఇవంతా ఏంటి ఈ డబ్బు మీ దగ్గర ఉంటే మీరు మీ ప్రజల జీవన విధానాన్ని మీరు ఇంప్రూవ్ చేయొచ్చు కదా ప్రజల యొక్క పేదరికాన్ని మీరు పోగొట్టొచ్చు కదా ఈ డబ్బునంతా మనం ఏం చేస్తున్నాం తీసుకెళ్లి డిఫెన్స్ మీద పెడుతున్నాం యుద్ధాల కోసం పెడుతున్నాం ఒక రోజు యుద్ధము జరిగితే ఇరవై బిలియన్ మీకు ఇండియన్ రూపీస్ అనేది ఖర్చు అవుతుంది ఇరవై బిలియన్ ఎవ్రీ డే ఇది అవసరమా అంటే కావాలని సరే రెచ్చగొట్టండి శత్రు దేశాలు ఎలా ఉంటాయంటే మనల్ని రెచ్చగొట్టి మనం ఇలా ఇంత బడ్జెట్లు పెట్టుకుంటూ ఉంటే సరే మనల్ని వదిలేయండి పాకిస్తాన్ అనబడే దేశాన్ని చూడండి జస్ట్ భారతదేశాన్ని ఎదిరించాలని చెప్పి వాళ్ళ మొత్తం ఎకానమీ ఇవాళ కొలాప్స్ అయిపోయింది వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళు డిఫెన్స్ మీదే పెట్టాలి తీవ్రవాదం మీదే పెట్టాలి భారతదేశాన్ని ఎదిరించాలి ఈ ఒక్క ఎజెండాతో ఇవాళ పాకిస్తాన్ అన్న దేశమే లేకుండా పోబోతుంది మరి అలాంటప్పుడు రష్యా పరిస్థితి చూడండి పదమూడు దేశాలు కూడా మమ్మల్ని ఎదిరిస్తారన్నప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఈ సరిహద్దులను ఎలా కాపాడుకోవాలి ఎన్ని విధాలుగా కాపాడుకోవాలి ఎంత బడ్జెట్స్ అతను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఆయుధాలు సరిపోవు పదమూడు దేశాలు పదమూడు వైపులు మీకు శత్రువులు కనిపిస్తూ ఉంటే మీరు ఎన్ని విధాలుగా మీరు మిమ్మల్ని మీ భద్రతను చూసుకోవాలి సో ఇప్పుడు సమస్య అంతా కూడా ఇదే అమెరికా వాడు చేసే పని ఏమిటంటే ఎవడైతే కష్టపడతాడో వాడి భుజం మీద కూర్చొని చూసారా మే ఇద్దరం ఎంత కష్టపడుతున్నాం అని చెప్పి ప్రపంచానికి చెప్తాడు ఇది అమెరికా వాడి బుద్ధి వాడికి ఏమైంది ప్రతి ఒక్క దేశాన్ని రెచ్చగొట్టడము నువ్వు వెళ్ళి రష్యా మీద యుద్ధం నువ్ వెళ్ళి రష్యాన్ని ఎదిరించి అంటాం వీడు దూరంగా కూర్చొని దిక్కులు చూడడం సో ఇదే వీడు చేసే పని మొన్న ఒక మిత్రుడు డిఫెన్స్ రంగంలో ఉండే మిత్రుడు ఇదే అడుగుతున్నాడు మరి ఇలాగ వీళ్ళు రష్యాని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు ఏం చేయగలరండి ఒకనొక సందర్భంలో మరి మా సరెండర్ అయిపోవాలి కదా నాటోకి మీకు రష్యా సరెండర్ అవుతుందన్న ఆలోచనే చాలా చాలా బాధాకరంగా ఉంది కదా ఇంతలాగా వీళ్ళు రష్యాని ఇబ్బంది పెడుతున్నారంటే మరి ఎందుకు ఇంకా వ్లాడిమిర్ పుటిన్ చూస్తూ ఊరుకున్నాడు అంటే అతను ఒకటే మాట అంటాడు నాటో దళాలు నాకు అంటే నా ఈస్టర్న్ యూరోప్లో కనిపిస్తే నేను దాడులు చేస్తాను ఫిన్లాండ్ అనండి స్వీడన్ అనండి ఇవాళ పోలాండ్లో అమెరికా వాళ్ళు వాళ్ళ సైనికులను తీసుకొచ్చి పెడతామని చెప్పి చెప్తున్నారు పోలాండ్ మీకు రష్యా యొక్క సరిహద్దులో ఉండే ఒక దేశం దాంతో వ్లాడిమిర్ పుటిన్ ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ బలారస్ అనబడే దేశాన్ని మేము రష్యాతో కలుపుకుంటున్నాము వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనం కలిసిమెలిసి ఉందాము అంటే లేదురా నేను నీకు స్వతంత్రం ఇచ్చాను ఇవాళ నువ్వు నాతో కలవకు నీ డిసిషన్ మేకింగ్ నువ్వే తీసుకొని అన్నాము కానీ ఇవాళ మీరు అందరూ మమ్మల్ని ఏం చేస్తున్నారు ఒక దేశాన్ని మాతో కలుపుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు అంటే అర్థం ఏంటి వ్లాడిమిర్ పుటిన్ ఈ మాట అంటున్నాడు అంటే దీని అర్థం మీరు గమనించండి రేపు బలారస్ కలుపుకుంటారు నెక్స్ట్ మీకు పక్కన ఉండే దేశము మీకు ఫిన్లాండ్ ఉంటుంది ఫిన్లాండ్ కూడా రష్యాతో కలుపుకుంటారు ఇలాగ నాటోని ఆపాలి అంటే రష్యా వాళ్ళు కౌంటర్ మెజర్స్ అనేవి తీసుకునే తీరాలి కౌంటర్ అటాక్ అనేది రష్యా వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది బలారస్ లో వాళ్ళు ఆల్రెడీ అణువస్త్రాలను కూడా తీసుకొచ్చి పెట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇలాగా నాటో వాళ్ళు కావాలనేసి రష్యాను రెచ్చగొట్టడము ఇంతలాగా అంటే చెప్తున్నా కదా సమస్య అంతా నాటో ఎక్స్పాన్షనిజం అనే దాని మీదే మీకు రష్యా దృష్టి ఉందే తప్ప ఏ ఫిన్లాండ్ ఏ స్వీడన్ కాదు అందుకే నేను ఒకే మాట అన్న చూసి 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 మీకు వ్లాడిమిర్ పుటిన్ తిక్క రేగుతుంది నేరుగా దీనికి కారణం ఎవరుంటే అమెరికా వాడి మీదే దాడులు చేస్తాడు అంటే ఈ చిన్న చితకా యుద్ధము నాకు వద్దు ఎలాగో నేను మునిగిపోతున్నాను కాబట్టి ఒకే దెబ్బ అమెరికాలో ఉండే ప్రథమ పట్టణాలంతా కూడా రష్యా వాళ్ళు లేపేస్తారు మీరు చూస్తూ ఉండండి మూడవ ప్రపంచ యుద్ధము వస్తే ఇది రష్యాకు అమెరికాకు డైరెక్ట్ గా చాలా పెద్ద యుద్ధంగా మారుతుంది తప్ప ఈ చిన్న చితక దేశాలను రష్యా వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు యుక్రెయిన్ తమ వైపు తిప్పుకోవడానికి యుక్రెయిన్ లో నివసించే రష్యా ప్రజలను కాపాడడానికి ఇలాంటి చర్యలు ఉన్నాయే తప్ప రేపు యుద్ధము వస్తే మాత్రం ప్రైమరీ టార్గెట్ అమెరికానే అవుతుంది దానిని వాళ్ళు ఎప్పుడు కూడా తట్టుకోలేరు అని చెప్పి నేను చెప్పాను మరి నా అభిప్రాయం ఇలా ఉంది మరి మీరేమో ఆలోచించారు అనవసరంగా రష్యా రెచ్చగొడుతున్నారు మరి వాళ్ళకి కోపం వచ్చి నిజంగానే యుద్ధం చేయాలనుకుంటే మరి ఈ దేశాలంతా ఏమైపోతాయో ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీ ఒపీనియన్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్